స్టూడెంట్స్ ఈరోజు మనం వాస్తవ సంఖ్యలో భాగంగా ఐదో రోజు మరికొన్ని అంశాలతోటి మనం చెప్పుకుందాం. దానిలో భాగంగా స్టూడెంట్స్ మనం ఏవైనా రెండు సంఖ్యలు ఇప్పుడు నేను ఇక్కడ రెండు తీసుకున్నాను, రెండు ఇంటూ రెండు రాశాను, అంటే అట్లాగే టూ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 4. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ అబ్జర్వ్ దీస్ నెంబర్స్. నెక్స్ట్ త్రీని త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ అలా ఫోర్ టైమ్స్ రాశాను అనుకో, దీన్ని ఎలా రాయచ్చు? త్రీ టు పవర్ ఆఫ్ ఫోర్. ఒకవేళ దీని యొక్క నెంబర్ ఎంత? త్రీ టు పవర్ ఆఫ్ ఫోర్ ఎంత? త్రీ త్రీ నైన్ ట్వంటీ సెవెన్ ఎయిటీ వన్ వస్తుంది. నెక్స్ట్ అయితే ఫోర్ ఇంటూ దిస్ రావాలి, ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్. ఇది ఎంత వాల్యూ? 64, 64. ఇలా రాసుకుంటూ పోయినట్లయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి స్టూడెంట్స్, టూ స్క్వేర్ త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ఈక్వల్ టు 81, ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ఈక్వల్ టు 64. ఇంకా ఫైవ్ కూడా రాద్దామండి అర్థం అవడం కోసం అని ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ చేసి రాశాను. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇది ఘాతాంక రూపం. ఫైవ్ క్యూబ్, ఫైవ్ క్యూబ్ అంటే ఒక రకంగా ఎంత? 125. ఐదేళ్ళు ఇరవై, ఇరవై ఐదులు 125, 125. స్టూడెంట్స్ నేను ఈ మల్టిప్లికేషన్ తీసేస్తున్నాను, ఈ నెంబర్లు తీసుకున్నాను. టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్, త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు 81, ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు 64, ఫైవ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125. ఇప్పుడు నేను ఈ నెంబర్స్ని మనకు తెలిసిన దాని నుంచి రాసాము ఇలా, అంటే ఘాత రూపం తీసి రాశాక అసలు ఆ విలువ ఎంత సమానం అవుతుంది చేసి రాశాం. ఇప్పుడు టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫోర్ అయితే, టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అయితే టూ ఈజ్ ఈక్వల్ చేసి రాసేటప్పుడు ఎలా రాస్తాము? త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ అంటే 81 కాబట్టి త్రీ ఈజ్ ఈక్వల్ చేసి రాసినట్లయితే ఎలా రాయాలి? ఫోర్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ 64 అయినట్లయితే ఇక్కడ ఫోర్ బేస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ చేసి రాసినట్లయితే ఎలా రాస్తాము? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే ఫైవ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125, మరి ఫైవ్ ఈజ్ ఈక్వల్ చేసి రాసినప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి? ఈ విషయం మనకు ఇప్పుడు తెలియసి ఉండాలి. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఆ ఎక్స్పోనెంట్ అడిషన్లో రాసినట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్కి ఈక్వల్. ఓకే స్టూడెంట్స్, ఈ స్క్వేర్ అడ్డే వరకు దాని అయితే స్క్వేర్ రూట్ చేసి రాస్తాం. అట్లాగే త్రీ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు 81, దెన్ త్రీ ఈజ్ ఈక్వల్ రాసినప్పుడు ఫోర్త్ రూట్ చేసి రాస్తాం, ఫోర్త్ రూట్ ఆఫ్ 81 అర్థం, దాని అర్థం అది. అలాగే ఫోర్త్ టు ది పవర్ ఆఫ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు 64, దెన్ ఇక్కడ ఈ ఫోర్ ఈజ్ ఈక్వల్ చేసి రాసినప్పుడు ఏమవుతుంది? ఫోర్త్ రూట్ ఆఫ్ 64. అలాగే ఇక్కడ చూడండి ఫైవ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 125, ఫైవ్ ఈజ్ ఈక్వల్ చేసినప్పుడు ఈ ఘాతంగా అయితే ఎయిత్ రూట్ ఆఫ్ 125 సమానం. ఇంకోటి స్టూడెంట్స్, రూట్ ఫోర్ మీన్స్ దీని ఘాత రూపం రాసినట్టు ఫోర్ టు ది పవర్ ఆఫ్ 1/2, ఫోర్ టు ది పవర్ రూట్ అన్న టు ది పవర్ ఆఫ్ 1/2 అన్న ఒకటే. ఈ యొక్క సాంకేతిక రూపం మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఫోర్త్ రూట్ ఆఫ్ 81 అన్న 81 టు ది పవర్ ఆఫ్ 1/4 అన్న ఒకటే. ఇది కూడా అట్లాగే దీని ఎలా రాసుకోవచ్చు? 64 టు ది పవర్ ఆఫ్ 1/4. అలాగే మనం ఫైవ్ ఈజ్ దీన్ని రాసామండి, దీని ఎలా రాస్తాం? 125 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. ఇక చూడండి నేను రాసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, రూట్ ఫోర్ని టు ది పవర్ ఆఫ్ 1/2 చేసి రాసాం. ఓకే, ఇక్కడ రూట్లో ఉంది వాల్యూ ఫోర్ అనేటువంటి, కాబట్టి దీన్ని హోల్ టు ది పవర్ ఆఫ్ చేసేటప్పుడు 1/4గా రాసుకోవాలి, 1/4గా రాయాలి. అలాగే ఫోర్త్ రూట్ ఆఫ్ 64 అంటే 64 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. ఇది ఘాత రూపం చేసి రాయటం అంటే ఎలా రాస్తాము, దీని యొక్క సాంకేతిక రూపం అంటే ఎలా రాస్తాము, అంటే దీన్ని ఏమంటుంది ఒక రకంగా రాడికల్ రూపం అని చెప్పేసి అని కూడా అంటాం. అలాగే ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు 3/125, అంటే 125 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3. కాబట్టి ఇక్కడ రూట్లో ఉన్నటువంటి వాల్యూ మీరు ఇంకోటిది గమనించాలి స్టూడెంట్స్, 3th రూట్ 125
వేరు, త్రీ ఇంటూ రూట్ 125 వేరు. ఈ డిఫరెన్స్ గమనించారు, మనం ఇట్లా రాయకపోతే చాలా మార్క్ వాల్యూలో చాలా మార్పు వచ్చేస్తుంది. దీన్ని ఎలా చదవాలి, త్రీ ఎత్ రూట్ 125. దీన్ని ఎలా రాస్తాము, త్రీ ఇంటూ 125. కాబట్టి రాసుకునేటప్పుడు మనం ఈ యొక్క డిఫరెన్స్ని చాలా జాగ్రత్తగా రాయాలి. అందుకనే నేను ఈ గాడి మన రూట్ వాల్యూ ఉంది కదా, దాని లోపల వాల్యూ ఉన్నట్లయితే అది దాని యొక్క ఆర్డర్ని తెలియజేస్తుంది, దాని యొక్క పరిమాణం కూడా అని అంటాము. ఇప్పుడు ఇక్కడ రూట్ 4 రాశాను, అంటే 4 to the power 1/2 రాశాను. అప్పుడు దీని పరిమాణం ఎంత అంటే 2. దీని పరిమాణం 2. ఇక్కడ 4th రూట్ చేసి రాసాము, దీని పరిమాణం ఎంత అంటే 4. అలాగే ఇక్కడ చూడండి 3th రూట్ 125 రాశాము, దీని పరిమాణం ఎంత అంటే 3. కాబట్టి ఇది సంఖ్యల్ని మనం ఘాతాంకంలో 1/2 చేసి రాసినప్పుడు అవేమవుతాయి అంటే వాటి యొక్క పరిమాణాలని తెలియజేస్తాయి. ఈ యొక్క తేడాను ఒకటి మీరు బాగా గుర్తించాలి. అలా రాసుకుంటూ పోయినట్లయితే నెక్స్ట్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏదైనా ఒక నెంబర్ ఉన్నది, లోపల ఒక సంఖ్య ఉన్నది, ఒక ధన సంఖ్య ఉన్నది రూట్గా ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంఖ్య నేను ఏ రాశాను, దీని యొక్క ఘాత రూపం ఎలా రాస్తాం, 8 to the power 1/2 రాసుకోవాలి. ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నాను, దాన్ని ఏ అనుకున్నాను, ఒక ధన సంఖ్య. నెక్స్ట్ 3th రూట్ ఏ రాశాను అనుకోండి, దీని ఎలా రాస్తాము, 8 to the power 1/3, దాని ఘాత రూపం. ఇట్లా ఘాత రూపం రాసుకుంటాం, ఇది సాంకేతిక రూపం. నెక్స్ట్ 4th రూట్ ఏ అంటే ఏ యొక్క 4వ మూలము అని అర్థం, ఏ యొక్క 3వ మూలము, ఏ యొక్క వర్గమూలము. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, ఏ యొక్క వర్గమూలము, ఏ యొక్క 3వ మూలము, దీన్ని ఘనమూలం కూడా అంటారు. ఏ యొక్క 4వ మూలము. 5th రూట్ ఏ అంటే ఏ యొక్క 5వ మూలము, అంటే దీన్ని ఎలా రాస్తాం, 8 to the power 1/4. దీని ఎలా రాస్తాం, గాత రూపం రాసేటప్పుడు 8 to the power 1/5. ఇట్లా సార్ సోవాన్ రాసుకుంటూ వెళ్ళినట్లయితే (n)√a = దీని ఎలా రాస్తాం, 8 to the power 1/n. ఇది ఇవన్నీ కూడాను సంఖ్యాపరంగా అకర్ణీయ సంఖ్య వచ్చినట్లయితే అవి అకర్ణీయ సంఖ్యలు అంటాము. అట్లా మూలాలు కనుక్కో వీళ్ళు లేనటువంటి సంఖ్యలు ఉన్నట్లు, ఉదాహరణ చూడండి, 8 ఉందండి, 3th రూట్ 8 తీసుకున్నాను అనుకోండి, 3th రూట్ 8 తీసుకున్నాను, 3th రూట్ 8 అంటే 8 to the power 1/3 అని కదా, దీని యొక్క ఘాత రూపం ఇలా రాస్తాం. మరి 8ని ఎలా రాసుకోవచ్చు, 2³ రాయొచ్చు చూడండి, 2³ 4 to the power 1/3. 2³ అంటే 2 × 2 × 2, 3 times అంటే 2 × 2 = 4, 4 × 2 = 8, 8 సరిపోయింది. కానీ ఇలా రాశాం అప్పుడు 3 × 4 to the power 1/3 క్యాన్సిల్ అయిపోయింది, ఆన్సర్ అయింది ఆన్సర్ 2. అంటే ఇక్కడ 8 యొక్క 3వ మూలం ఏమైంది విలువ, 2 అయింది. అలాగే ఇందాక రాసాం మనం 4 యొక్క 2వ మూలం √4. √4 = 2. 4 యొక్క 2వ మూలం అంటే వర్గమూలం అని అంటాం, అది ఎంత అని 2. ఇది 3వ మూలం, ఎనిమిది 3వ మూలం ఉన్నది కాబట్టి అది ఎంత వచ్చింది, 2. అంటే అకర్ణీయ సంఖ్య వచ్చింది. అకర్ణీయ సంఖ్య వస్తేనేమో అకర్ణీయ సంఖ్య చెప్తాం, రాకపోతే అంటే దానికి మూలం అనుకునేప్పుడు రాకపోతే అవన్నీ కూడా కర్ణీయ సంఖ్య, అవన్నీ కూడా కర్ణీయ సంఖ్య. కర్ణీయ సంఖ్యలో మూలాలు ఉంటాయి, 3వ మూలం, 3వ పరిమాణం కలిగినటువంటి కర్ణీయ సంఖ్య, 4వ పరిమాణం కలిగినటువంటి కర్ణీయ సంఖ్య, 5వ పరిమాణం కలిగినటువంటి కర్ణీయ సంఖ్య, అలా చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడు మనం 3th రూట్ 8 రాసినప్పుడు 8 to the power 1/3, సరే దాన్ని 8ని ఘాత రూపం రాసినట్లయితే 2³ రాస్తాము, ఆ 3³ క్యాన్సిల్ అయితే ఆన్సర్ 2 వచ్చింది. ఉంటే రాస్తాం, లేకపోతే దాని పరిమాణం అలాగే ఉంచేస్తాం. ఓకే స్టూడెంట్స్, దీని నుంచి మనకి ఒక ప్రామాణిక రూపం ఏంటంటే (n)√a = 8 to the power 1/n గా రాస్తాము. ఇది n వ పరిమాణం కలిగినటువంటి కరణి అంటాం, దీన్ని ఈ గుర్తుని ఏమంటాం అంటే రాడికల్ అంటాం. ఏమంటారని, రాడికల్ అని అంటాం, రాడికల్ అని చెప్పేసి అంటాం.
ఆ గుర్తులో ఉన్నటువంటి దాన్ని రాడికెండ్ అంటాం. దాన్ని ఏమంటారు, ఈ సంఖ్యను ఏమంటాం, రాడికెండ్. రాడికెండ్ అని చెప్పేసి అంటాం. ఇదిలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే సంఖ్య ఉంటుందో అది దాని యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఆర్డర్ అంటాం ఇంగ్లీష్లో. దాన్ని ఏమంటాం, పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం కర్ణేయ సంఖ్యల యొక్క నియమాలు ఉన్నాయి. కర్ణేయ సంఖ్యల నియమాలు దాంట్లో ఫస్ట్ది, ఫస్ట్ నియమం ఏంటంటే, ఇక్కడ చాలా నేను చదివేది చాలా అబ్జర్వ్ చేయండి, ఎంత్ రూట్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఎంత్ రూట్ ఏ, ఇప్పుడు బ్రాకెట్ ఉంది కాబట్టి హోల్ టు ది పవర్ ఆఫ్ అని చెప్పేసి అనవచ్చు. ఎంత్ రూట్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఒక కర్ణి ఆ రూపంలో ఉన్నది. దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే, ఎంత్ రూట్ ఆఫ్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అన్నా, ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అన్నా ఒకటే కదా. దిస్ ఈజ్ గుడ్ ఎక్కువ సమానం అవుతుంది. ఎంత రూట్ ఏంటి, ఏంటి అర్థం చెప్పాను మీకు ఆల్రెడీ. ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉంది, హోల్ టు ది పవర్ ఆఫ్ వన్ బై ఎన్గా రాసుకోవచ్చు కదా. దిస్ గుడ్ ఎన్ అని క్యాన్సిల్ అయిపోతే అంటే ఆన్సర్ ఏ. ఇది ఫస్ట్ నియమం. దీని మీద ఒక మూడు ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ క్లా మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి మీ లెక్కలు. చూడండి స్టూడెంట్స్, ఇదేంటి చదవండి ఒకసారి, 3√4 హోల్ క్యూబ్. ఎప్పుడు కూడా మనం ఈ యొక్క లోన పరిమాణం ఏదైతే ఉందో దాన్ని ఘాత రూపం చేసి రాద్దాం. ఫోర్ టు ది పవర్ ఆఫ్, దీన్ని ఎలా రాద్దాం చెప్పండి స్టూడెంట్స్. 3√4 అంటే 4 to the power of 1/3 హోల్ క్యూబ్. ఆ క్యూబ్ ఉంది కదా, ఆ క్యూబ్ రాద్దాం. ఇది ఘాతాంకమే, ఇది ఘాతాంకం. ఇది 1/3 హోల్ టు ది పవర్ 3 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ ఎంత వచ్చింది, 4. ఇది దీని యొక్క సూక్ష్మీకరించిన తర్వాత దాని విలువ ఎంత అంటే 4. అలాగే 81 హోల్ టు ది పవర్ ఆఫ్, ఇది ఎలా రాదని చెప్పండి, 4 కాబట్టి హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ 81 ఏదైనా ఒక సంఖ్యని ఘాతాంకం చేసి రాయొచ్చా చూడండి ఒకసారి. 3 to the power of 4 రైట్స్, 3 into 3 into 3 into 3 3 3 4 4 3 sorry 3 3 9 9 3 27 27 3 81 81 can be written as 3 to the power of 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/4. 3 4 సార్లు రాసిన చూడండి ఒకసారి, 3 3 9 9 3 20 27 28 బట్ 81 మనం 3 to the power of 4 రాస్తాం. ఇప్పుడు అగైన్ 4 క్యాన్సిల్ అయిపోయింది, ఆన్సర్ ఎంత అయింది, 3. మనం ప్రతిసారి కూడా ఈ నియమాన్ని ఉపయోగించి చేస్తాం. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, 2 స్క్వేర్ రూట్లు ఉన్నాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే ఫస్ట్ స్క్వేర్ రూట్ని అలా ఉంచుదాం. లోనటువంటి స్క్వేర్ రూట్ 625 యొక్క వర్గమూలము. ఏ సంఖ్యని అదే సంఖ్యతో ఇస్తే 625 వస్తుంది, 25. ఓకే స్టూడెంట్స్, కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 625 లోన ఈ యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ 625 విలువ ఎంత అయింది అంటే 25 అయిపోయింది. ఒక స్క్వేర్ రూట్ వెళ్ళిపోయింది అంటే 625 యొక్క వర్గమూలం 25. మళ్ళీ ఇంకో స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 25 యొక్క వర్గమూలం ఎంత అంటే 5. 5² రైట్స్, ఇక్కడ 625 ఏమో 25² రాస్తాం, అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత 25 ఎలా రాస్తాం, 25 యొక్క వర్గం అంటే మళ్ళీ 5 5 25 కాబట్టి దీని యొక్క విలువ 1 5. ఓకే స్టూడెంట్స్, ఇది ఈ యొక్క కర్ణేయ సంఖ్యల యొక్క నియమాల్లో ఫస్ట్ నియమం మీద 3 ఎగ్జాంపుల్స్. ఓకే ఎంత వచ్చింది స్టూడెంట్స్, నేను ఇక్కడ కర్ణేయ సంఖ్యల యొక్క 2వ నియమం, సెకండ్ లా ఆఫ్ ఇరేషన్ నెంబర్స్ అదేంటంటే, 2వ నియమం ఏంటంటే, ఎంత్ రూట్ ఏ ఇంటూ ఎంత్ రూట్ బి అంటే, రెండు కర్ణీయ సంఖ్యలు రెండింటి యొక్క పరిమాణం ఒకటే, రెండు యొక్క ఆర్డర్ ఒకటే, అటువంటి రెండు వేరువేరు కర్ణుల యొక్క లబ్ధము ఏమవుతుంది. పరిమాణాలు ఒకటిగానే ఉంటాయి, ఇక్కడ లోనటువంటి సంఖ్యలు వేరుగా ఉన్నాయి, వాటి యొక్క లబ్ధం ఏమవుతుంది అంటే, ఎంత్ రూట్ ఆఫ్ అంటే రెండు యొక్క పరిమాణం ఒకటే కాబట్టి ఎంత్ రూట్ ఆఫ్ చేసి ఆ రెండు సంఖ్యల లబ్ధంగా రాస్తాము. ఇది 2వ నియమం.
ఈ రెండో నియమం మీద లెక్క చూడండి ఒకటి చేశాను 3th రూట్ 2 ఇంటూ 3th రూట్ 32 3th రూట్ 2 ఇంటూ 3th రూట్ 32 అంటే రెండిటి యొక్క పరిమాణాలు 3 దీని పరిమాణం 3 దీని పరిమాణం కూడా 3 కాబట్టి దీని ఏం చేస్తాం ఒకే పరిమాణం చేసి రాసి ఆ రెండు సంఖ్యల లబ్దంగా చేసి రాస్తాం రాశాక 3th రూట్ ఆఫ్ దీని విలువ ఎంత అని చెప్పండి 32 ఎంత 64 therefore this is equal to 64 ని ఏదైనా సంఖ్య ఘాతాంకం 3 గా చేసి రాయొచ్చా చూసినట్లయితే అంటే దీని మనం ముందుగా దీని ఘాత రూపం రాద్దాం 64 హోల్డ్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఘాత రూపం చేసి రాస్తాం ఎందుకంటే సింప్లిఫై చేయాలి కాబట్టి అప్పుడు ఎంత అని చెప్పండి స్టూడెంట్స్ 64 రాద్దాం 4 క్యూబ్ గా రాయొచ్చు హోల్డ్ టు ది పవర్ ఆఫ్ 1/3 3 3 క్యాన్సిల్ అయిపోయింది ఆన్సర్ ఎంత వచ్చింది 4 ఇది ఈ నియమం మీద లెక్కలు ఉంటే పరిమాణాలు ఒకటిగా ఉన్నప్పుడు వేరువేరు సంఖ్యలు ఉన్నా కూడా వాటిని ఒకటే పరిమాణం కాబట్టి ఒకే రూట్ చేసి రాసి ఆ లబ్ధంగా రాశాక దాన్ని సూక్ష్మీకరించడం చేసి రాస్తాం నెక్స్ట్ ఎనదర్ ఎగ్జాంపుల్ ఇంకో ఉదాహరణ చూడండి 3th రూట్ 18 ఇంటూ 3th రూట్ 3 3th రూట్ 18 ఇంటూ 3th రూట్ 3 అంటే రెండు యొక్క పరిమాణాలు 3th రూట్ యొక్క ఆఫ్ చేసి ఒకే పరిమాణం కాబట్టి రాశాము 3th రూట్ ఆఫ్ 18 3 గా రాస్తాం 18 ఇంటూ 18 3 ఎంత చెప్పండి స్టూడెంట్స్ 54 3th రూట్ ఆఫ్ 54 54 ని మనం ఎలా సూక్ష్మీకరించి రాసుకోవచ్చు చూడండి ఒకసారి 3th రూట్ ఆఫ్ 27 రెండు రాయచ్చు చూడండి ఎట్లా ఎందుకు రాస్తున్నా చెప్తాను 27 రెండు రాసి ఇట్లా ఎందుకు రాశామంటే 3th రూట్ ఆఫ్ దీన్ని సపరేట్ చేస్తాం 3th రూట్ 27 ఇంటూ 3th రూట్ 2 గా రాస్తాం దీన్ని ఇట్లా ఎందుకు రాస్తున్నాం అంటే 27 హోల్ టు పవర్ ఆఫ్ 1/3 ఇంటూ 3th రూట్ 2 27 ని 3 క్యూబ్ రాయొచ్చు హోల్ టు పవర్ ఆఫ్ 1/3 3 3 క్యాన్సిల్ అయిపోయింది ఇంటూ 3th రూట్ 2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 రూట్ 3 ఇంటూ 3th రూట్ 2 సో ఇట్స్ అబ్జర్వ్ దిస్ 3 ఇంటూ 3th రూట్ 2 అంటే రెండుకి మూడవ మూలం లేదు ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ఇది మూడవ పరిమాణం కలిగినటువంటి కర్ణీయ సంఖ్య మూడవ పరిమాణం కలిగినటువంటి కర్ణీయ సంఖ్య దాన్ని అకర్ణీయ సంఖ్యతో ఇచ్చినా కూడా వచ్చేది కర్ణీయ సంఖ్యనే కర్ణీయ సంఖ్యనే అందుకని దీన్ని సూక్ష్మీకరించి చేసేటప్పుడు ఏంటంటే ఆ పరిమాణం కలిగినటువంటి ఘాతాంకంగా చేసి రాయగలమా చూసుకోవాలి అలా క్యాన్సిలేషన్ చేసాక ఇప్పుడు 3 ఇంటూ 3th రూట్ 2 ఇది దీని యొక్క సంక్షిప్త ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాం స్టూడెంట్స్ ఇక్కడ నేను రాశాను అనదర్ ఎగ్జాంపుల్ రూట్ 5 ఇంటూ రూట్ 10 రూట్ 5 ఇంటూ రూట్ 10 రాశాను అనుకోండి ఇప్పుడు ఇది ఎంతైంది చెప్పండి రెండు యొక్క పరిమాణం ఒకటే కదా ఇది స్క్వేర్ రూట్ ఇది స్క్వేర్ రూట్ ఒకే స్క్వేర్ రూట్ చేసి రాస్తాం ఎంత 5 ఇంటూ 10 రూట్ ఆఫ్ 50 దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ దీన్ని ఎలా రాసుకుంటాం కన్నింటి కోసం 22 రాసుకుంటాం 22 ఎందుకు రాసాము 25కి వర్గమూలం ఉంది స్క్వేర్ రూట్ ఉంది అది 5 రెండుకి లేదు కాబట్టి రూట్ 1 ఉంచుతాము ఇది 5 రూట్ 2 ఇలాగా సూక్ష్మీకరించి చేసుకోవడం అనేది ఇదే లెక్కలు మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి దాని మీద మీకు అవగాహన ఏర్పడుతుంది ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ మూడవ నియమం థర్డ్ లా ఆఫ్ ఇరేషనల్ నెంబర్స్ కర్ణీయ సంఖ్యల యొక్క మూడవ నియమం ఏంటంటే ఇక్కడ చూడండి దీన్ని ఎలా చదువుతున్నాను ఎంత్ రూట్ ఆఫ్ ఏ అంటే ఒకటే సంఖ్య ఉన్నది రెండు వేరువేరు పరిమాణం కలిగినటువంటి కర్ణీయ సంఖ్య అనమాట ఇక్కడ ఒక దాంట్లో ఒకటి ఇమిడి ఉన్నది అన్నప్పుడు ఏం చేస్తుందంటే రెండింటి యొక్క పరిమాణాలని ఒకే లబ్ధంగా చేసి రాసుకోవచ్చు ఆఫ్ ఏ అంటే ఒకే సంఖ్యకి రెండు పరిమాణాలు ఉన్నాయి రెండు వేరువేరు పరిమాణాలు ఉన్నాయి ఎంత్ రూట్ ఆఫ్ ఏ ఉన్నట్లయితే దాన్ని ఎంఎంత్ రూట్ ఆఫ్ ఏగా రాయొచ్చు
నేను ఎలా చదువుతున్నా మళ్ళీ ఒకసారి చూడండి. ఎంత్ రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత్ రూట్ ఆఫ్ ఏ అంటే ఆ రెండు పరిమాణాలని ఒకే లబ్ధంగా చేసి రాయవచ్చు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే రాసిండి, త్రీఎత్ రూట్ ఆఫ్ ఫోర్త్ రూట్ ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ఇక్కడ పరిమాణం మూడు నాలుగు వేరు వేరు ఉన్నాయి కాబట్టి వాటి రెండు యొక్క లబ్ధం ఏమవుతుంది, మూడు నాలుగు పన్నెండు అంటే ట్వెల్త్ రూట్ ఆఫ్ టూ అంటే రెండు యొక్క పన్నెండవ మూలం. అది మాకు అనుకోవడం అసాధ్యంగా కాబట్టి ఇది ఒక పన్నెండవ పరిమాణం కలిగినటువంటి కర్ణీయ సంఖ్య. దీని ఏమంటాము, ఇది ఒక రకంగా ఘాతరూపం రాయాలంటే రాస్తాం, టూ టూ ఫోర్ ఆఫ్ వన్ బై ట్వెల్వ్ రాస్తాం. దాని అవసరాన్ని బట్టి క్యాన్సిలేషన్ ఉంటే చేస్తాం, కానీ లేకపోతే ఈ పరిమాణాన్ని ఎలాగే ఉంచేస్తాం, ఎలాగే ఉంచేస్తాం. ట్వెల్త్ రూట్ ఆఫ్ టూ ఇది ఒక పన్నెండవ పరిమాణం కలిగినటువంటి కరణీయ సంఖ్య. కరణీయ సంఖ్య. నెక్స్ట్ స్టూడెంట్స్ నేను కూడా రాశాను, స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ ఎత్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్. స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ ఎత్ రూట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఫస్ట్ ముందు లోకల్ రూట్ నుంచి బయటికి రావాలి. అంటే ఫస్ట్ రూట్ని అలా ఉంచుతాం, స్క్వేర్ రూట్ అంటే ఉంచుతాం. దీన్ని ఎలా రాద్దాం, సిక్స్టీ ఫోర్ హోల్ టు ది పవర్ ఆఫ్ వన్ బై త్రీనే కదా రాసేది. ఇలా ఎందుకు రాసుకున్నాము అంటే సిక్స్టీ ఫోర్ని ఫోర్ క్యూబ్ రాయొచ్చు, హోల్ టు ది పవర్ ఆఫ్ వన్ బై త్రీ. సిక్స్టీ ఫోర్ ఫోర్ క్యూబ్, ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్, ఫోర్ ఫోర్ చే సిక్స్టీన్, సిక్స్టీన్ ఫోర్ చే సిక్స్టీ ఫోర్. అట్లా ఇట్లా రాయటం వల్ల త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఎంత వచ్చిన ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్. వీ నో దట్ మనకు తెలుసు నాలుగు యొక్క వర్గమూలం ఎంత, రెండు. ఓకే స్టూడెంట్స్, ఈ నియమం మీద ఈ ఎగ్జాంపుల్స్ నేను మనం అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఓకే స్టూడెంట్స్ మరొక నియమము, ఎంత్ రూట్ ఏ బై ఎంత్ రూట్ బి. ఇది అబ్జర్వ్ చేయండి, రెండు యొక్క పరిమాణాలు ఒకటే, ఈసారి ఎలా ఉన్నాయి, భిన్న రూపంలో ఉన్నాయి అన్నప్పుడు రెండింటి యొక్క పరిమాణాలు ఒకటే కాబట్టి ఒకే పరిమాణం చేసి ఆ సంఖ్యల్ని భిన్న రూపంగా రాయవచ్చు. అంటే ఎంత్ రూట్ ఏ బై ఎంత్ రూట్ బి ఇది కూడా ఎంత రూట్ ఆఫ్ ఏ బై బి. అంటే మనకి మనకి ఇచ్చినటువంటి లెక్కని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ నియమానికి వర్తిస్తుంది, దీన్ని ఏ విధంగా తీసుకు రాసుకున్నట్లయితే సింపుల్గా ఉంది అనేది మనకి మూలాలు చేసి రాయటం బాగా ప్రాక్టీస్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, త్రీ ఎత్ రూట్ ఆఫ్ అంటే ఇట్లా ఇచ్చాడు, మనం ఇట్లా చేసి రాద్దాం, త్రీ ఎత్ రూట్ చేసి ఓకే త్రీ ఎత్ రూట్ చేసి రాద్దాం. అంటే దీన్ని ఎలా రాద్దాము, త్రీ ఎత్ రూట్ ట్వంటీ సెవెన్ బై త్రీ ఎత్ రూట్ సిక్స్టీ ఫోర్ చేసి అంటే విడదీసి రాశాను అన్నమాట. ఓకే ఇలా ఉన్నది దాన్ని దేని దానికి విడదీసి రాశాను, రాశాక ట్వంటీ సెవెన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎత్ రూట్ ఆఫ్ దీన్ని ఎలా రాద్దాము, త్రీ క్యూబ్ రాయొచ్చు. దీన్ని ఎలా రాద్దాం చెప్పండి స్టూడెంట్స్, దీన్ని ఫోర్ క్యూబ్ రాయొచ్చు. అటు త్రీ ఎత్ రూట్ ట్వంటీ సెవెన్ త్రీ ఎత్ రూట్ త్రీ క్యూబ్ రాసాము, త్రీ ఎత్ రూట్ సిక్స్టీ ఫోర్ని త్రీ ఎత్ రూట్ ఫోర్ క్యూబ్ రాసాము. అంటే ఇక్కడ పరిమాణం దాని యొక్క ఘాతం రెండు సమానం, అంటే మనం ఘాత రూపం చేసినా కూడా అంతే అవుతుంది, అలాగే రెండు సమానం. అటు ఆన్సర్ ఏమైంది, త్రీ బై ఫోర్. ఆన్సర్ ఇంకా త్రీ బై ఫోర్. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక రకంగా సిక్స్టీ త్రీ దీంట్లో క్యాన్సిల్ అవుతుంది, సిక్స్టీన్ టైమ్స్ అంటుంది. ఎంత ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి, సిక్స్టీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సిక్స్టీ త్రీ సిక్స్టీన్ జా అంత వస్తుంది కాబట్టి ఇక్కడ ఫోర్త్ రూట్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సిక్స్టీన్ అయిపోయింది, అంత సింపుల్గా అయిపోయింది. ఒకసారి అలా కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు దీని ఎలా రాద్దాము, ఫోర్త్ రూట్ ఆఫ్ టూ టు ది పవర్ ఫోర్ రాసుకోవచ్చు సిక్స్టీన్. రెండు యొక్క పరిమాణం కాదానికి సమానం క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ రెండు అయింది. ఇది ఇటువంటి నియమాలు ఇచ్చినప్పుడు మనం ఈ నాలుగు నియమాలని గుర్తుపెట్టుకుని ఆ విధంగా చేసుకుంటూ సంక్షిప్తం చేసుకుని రావాలి మూలాల్ని. వచ్చినటువంటి ఇక్కడ పరిమాణం ఎంతైతే ఉంటుందో దాన్ని ఘాత రూపం చేసి రాసుకోవటం, ఎలా ఉన్నటువంటి సంఖ్యని ఘాతాంకం చేసి రాయటము ఏదైనా సంఖ్యని, అలా చేసి ఆ యొక్క సూక్ష్మీకరించడం అనేది ప్రాక్టీస్ మీద వస్తుంది పర్ఫెక్షన్. ఓకే స్టూడెంట్స్, ఓకే స్టూడెంట్స్ మరికొన్ని ఉదాహరణలు తీసుకున్నాను, దాని మీద మనం ఇప్పుడు నియమాలను మనం అనుకుంటూ చేసి రాద్దాం. ఇక్కడ చూడండి, సిక్స్టీ ఫోర్ హోల్డ్ ది పవర్ ఆఫ్ వన్ బై టూ అంటే ఇది వరంగా స్క్వేర్ రూట్ అరవై నాలుగే,
స్క్వేర్ 64a ఇక్కడ పరిమాణం చూడండి 1/2 చేస్తుంది కాబట్టి దీని యామ స్క్వేర్ చేయడం వీలు చేయొచ్చా 8 స్క్వేర్ రైట్ కదా 8 into 8 64 4 టు ద పవర్ ఆఫ్ మనం చేద్దాం 1/2 ఉంది 2 క్యాన్సిల్ అయ్యింది ఆన్సర్ ఎంత అయ్యింది ఇది ఇలా సింప్లిఫికేషన్ చేసుకోవడం రావాలి అలాగే ఇక్కడ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/5 ఉంది మరి 32 ని టు ది పవర్ ఆఫ్ ఏం చేసి రాయొచ్చు అంటే మనం 2 టు ది పవర్ ఆఫ్ 5 దిస్ రైట్ చూడండి హోల్ టు ద పవర్ ఆఫ్ 1/5 32 ని 2 టు ది పవర్ ఆఫ్ 5 దిస్ రాశాను అంటే 2 ఇంటూ 2 ఇంటూ అంటే 5 టైమ్స్ 2 టు జా 4 4 టు జా 8 8 టు జా 16 16 టు జా 32 సో దాన్ని మనం 2 టు ది పవర్ ఆఫ్ 5 గా రాయొచ్చు ఎలా ఎందుకు రాసుకున్నాం అంటే 5 5 క్యాన్సిల్ అయిపోయింది ఆన్సర్ 2 అంటే 32 యొక్క 5వ మూలం ఉన్నది అది ఎంత అంటే 2 కాబట్టి ఇది ఒక రకంగా ఏంటంటే అకర్ణీయ సంఖ్య ఇది కూడా అకర్ణీయ సంఖ్య మూలాలు ఉన్నట్లయితే అకర్ణీయ సంఖ్యలు అంటారు లేకపోతే అవి కర్ణీయ సంఖ్యలు అది ఎంత పరిమాణం ఉంటే అంత పరిమాణం కలిగినటువంటి కర్ణీయ సంఖ్యగా చెప్తాం మరి ఇది ఎలా చేద్దాం చూడండి స్టూడెంట్స్ మనం ఎప్పుడూ కూడా ఘాతాంక రూపంలో ఉన్న దాంట్లో హారం ఎంత ఉందో దీన్ని అంత పరిమాణంగా రాసుకోవాలో లేదో చూసుకోవాలి ఇప్పుడు 9 ని నేను 3 స్క్వేర్ రాశాను అలా రాసిన తర్వాత మనకి ఇచ్చినటువంటి ఘాతాంకం అక్కడ ఎంత ఉంది 3/2 రెండు ఇప్పుడు రెండు హారం క్యాన్సిల్ అయిపోయింది అప్పుడు ఎంత అయింది మిగిలింది 3³ గా ఉంది 3³ అంటే ఎంత మళ్ళీ 27 3 ఇంటూ 3 3 9 9 27 నెక్స్ట్ ఇది చూడండి స్టూడెంట్స్ 32 హోల్ టు ద పవర్ ఆఫ్ 2/5 32 ని ఎట్లా రాద్దాము 2/5 రాద్దాం హోల్ టు ద పవర్ ఆఫ్ ఇచ్చినటువంటి ఎంత 2 2 2/5 5 క్యాన్సిల్ అయిపోయింది దీని ఎలా సింప్లిఫికేషన్ ఎలాగా 2² రాస్తాము అంటే 4 అలాగే చూడండి 16 హోల్ టు ద పవర్ ఆఫ్ 3/4 2 టు ద పవర్ ఆఫ్ 4 హోల్ టు ద పవర్ ఆఫ్ 3/4 4 4 క్యాన్సిల్ అయింది దిస్ ఈస్ ఈక్వల్ టు 2³ 2³ అంటే ఎంత 8 అగైన్ కొంచెం కాంప్లెక్స్ గా ఉండేది కొంచెం కష్టంగా ఉంది అది చూడండి ఒకసారి 125 హోల్ టు ద పవర్ ఆఫ్ -1/3 125 హోల్ టు ద పవర్ ఆఫ్ -1/3 దీన్ని ఎలా రాద్దాము ఇక్కడ 3 ఉంది కాబట్టి హారంలో ఘాతాంకంలో భిన్నంలో ఎందుకు బై 3 ఉంది కాబట్టి 125 అట్రాక్ట్ ఈ అంకెల మీద అవగాహన బాగా ఏర్పరచుకోవాలి 5³ రైట్స్ మై హోల్ టు పవర్ ఆఫ్ -1/3 3 క్యాన్సిల్ అయ్యింది దిస్ ఈస్ ఈక్వల్ 5 టు ద పవర్ ఆఫ్ -1 ఇది ఎలా రాద్దాం చెప్పండి ఘాతాంకం ఎప్పుడైనా సరే మైనస్లో ఉంటే 1/3 చేసే రాయాలి 5 టు ద పవర్ ఆఫ్ 1 అంటే 1/5 అక్కడ -2 ఉంది అనుకోండి 1/5² రాస్తాం ఎప్పుడైనా సరే 1/3 చేసి రాయాలి మైనస్ పోవాలంటే మనకి ఘాతాలు ఘాతాంక నియమాల్లో ఉంది 8 పవర్ ఆఫ్ -n ఈజ్ ఈక్వల్ టు 1/8 పవర్ ఆఫ్ n ఇది ఒక నియమం ఉంది మన ఘాతాలు ఘాతాంకాలు 8th క్లాస్లో ఉన్నది 8 పవర్ ఆఫ్ -n ఈజ్ ఈక్వల్ టు 1/8 పవర్ ఆఫ్ n ఆ నియమం ప్రకారం 1/5 టు పవర్ ఆఫ్ 1 అంటే 1/5 ఇది చూడండి రెండింటి యొక్క భూములు సమానంగా ఉన్నాయి ఇదేంటిది 11 టు ద పవర్ ఆఫ్ 1/2 11 టు ద పవర్ ఆఫ్ 1/4 కాబట్టి రెండు యొక్క భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఒకే భూమి చేసి రాసి ఘాతాంకం బై చేసి ఉంటుందంటే 1/2 -1/4 చేసి రాస్తాం మనకి ఘాతాలు ఘాతాంకాలు నియమం ఉంది 8 టు ద పవర్ ఆఫ్ m బై 8 టు ద పవర్ ఆఫ్ n అంటే ఎలా రాస్తామండి 8 టు ద పవర్ ఆఫ్ m -n ఇది ఘాతాలు ఘాతాంకాల్లో మనకి ఈ నియమం ఉంది ఇది ఒక రకంగా 11 టు ది పవర్ ఆఫ్ మనం సంక్షిప్తంగా ఏం లేకుండా చేయాలంటే ఈ 1/2 అంటే అర హాఫ్ -1/4 అంటే 1/4 పావు అరలోంచి పావు తీస్తే పావు అంటే 11 టు ది పవర్ ఆఫ్ 1/4 అవుతుంది ఆన్సర్ సింప్లిఫై చేసుకోవచ్చు స్పీడ్గా తీసేస్తాం అంటే ఇది ఒక రకంగా రాసినట్లయితే 4√11 అంటే 11కి 4√ లేదు కాబట్టి ఇది 4వ పరిమాణం కలిగినటువంటి కర్ణీయ సంఖ్య 4వ పరిమాణం కలిగినటువంటి కర్ణీయ సంఖ్య ఓకే స్టూడెంట్స్ 4వ పరిమాణమైనటువంటి కర్ణీయ సంఖ్య నెక్స్ట్ స్టూడెంట్స్ ఒక చిన్న డెఫినేషన్ మనం ఒక కర్ణీయ సంఖ్య ఉంది ఇప్పుడు √3 అనేటువంటిది ఒక కర్ణీయ సంఖ్య దీన్ని
దేని తో హెచ్ వ్యాచ్ చేసినట్లయితే ఒక అకర్ణీయ సంఖ్య వస్తుంది అని చూసినట్లయితే రూట్ త్రీని రూట్ త్రీతో హెచ్చిస్తేనే వస్తుంది రూట్ త్రీని రూట్ త్రీ త్రీ అంటాం ఎలాగంటే రెండు యొక్క పరిమాణాలు ఒకటే కదా ఇక్కడ రూట్ త్రీ ఇక్కడ రూట్ త్రీ రెండు యొక్క పరిమాణాలు ఒకటే ఒకటే పరిమాణం ఏం చెప్పాను మీకు ఒకే రూట్ చేసి రాయొచ్చు రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ స్క్వేర్ రూట్ ఆఫ్ త్రీ ఇంటూ త్రీ చేసేయచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అనేది త్రీ స్క్వేర్ రూట్ అంటే ఏంటి హోల్డ్ పవర్ ఆఫ్ వన్ బై టూనే కదా త్రీ స్క్వేర్ హోల్డ్ పవర్ ఆఫ్ వన్ బై టూ ఏ ఫోర్ దిస్ ఈస్ ఈక్వల్ టు త్రీ అయింది అర్థం చేయాల్సిన స్టూడెంట్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డెఫినేషన్ మనకు ఒక కర్ణీయ సంఖ్యని దేనితో హెచ్చిస్తే ఒక అకర్ణీయ సంఖ్య వస్తుందో అనేది మనం చూడాలి ఇక్కడ ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ ఇక్కడ రూట్ త్రీ అనేటువంటి ఒక కర్ణీయ సంఖ్యని దాంతోనే అచ్చు చేసి చూశాను ఇక్కడ ఏమొచ్చింది ఒక అకర్ణీయ సంఖ్య వచ్చింది అకర్ణీయ సంఖ్య వచ్చింది కానీ ఈ రెండు ఏంటి ఉదాహరణ ఒకటి కర్ణీయ సంఖ్యలే ఇది కర్ణీయ సంఖ్య ఇది కూడా కర్ణీయ సంఖ్య మరియు దాంతోనే హెచ్వేట్ చేశాను చేసినప్పుడు మాత్రం అకర్ణీయ సంఖ్య వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమంటామంటే ఒక కర్ణీయ సంఖ్యని ఒక కర్ణీయ సంఖ్య హెచ్చించినట్లయితే అకర్ణీయ సంఖ్య వస్తే ఇవి ఒకదానికి ఒకటి అకర్ణీయ కారణాంకం అంటాం ఇప్పుడు రూట్ త్రీకి అకర్ణీయ కారణ రాశి అన్నాం అకర్ణీయ కారణ రాశి అంటే రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ఇది రేషనలైజేషన్ ఫ్యాక్టర్ అంటాం అకర్ణీయ కారణ రాశి అంటే రూట్ త్రీని వచ్చిస్తే ఒక అకర్ణీయ సంఖ్య వచ్చింది కాబట్టి రూట్ త్రీ అనేటువంటి ఒక అకర్ణీయ కారణ రాశి అలాగే రూట్ టూ తీసుకున్నామండి రూట్ టూని హెచ్చిస్తేనే టూ వచ్చింది కాబట్టి రూట్ టూకి అకర్ణీయ కారణ రాశి ఎంత అంటే రూట్ టూని రూట్ టూకి అకర్ణీయ కారణ రాశి ఎంత అంటే రూట్ టూని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అదే సంఖ్య ఎప్పుడు కూడా ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ మరి ఇంకొక చిన్న స్క్వేర్ రూట్ తీసుకున్నాం స్క్వేర్ రూట్ ఎయిట్ ఇది అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్స్ స్క్వేర్ రూట్ ఎయిట్ మరి దీనిని ఎంతతో హెచ్చిస్తే మనకి ఏం రావాలి అకర్ణీయ సంఖ్య రావాలి అకర్ణీయ సంఖ్య మరి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎయిట్ దీన్ని ఎంతతో హెచ్చించినట్లయితే అకర్ణీయ సంఖ్య వస్తుంది అనేది మనం ఇక్కడికి వచ్చింది ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ పవర్ ఆఫ్ వన్ బై ఎన్ ఉంది అంటే ఏదైనా ఒక కర్ణీయ ఇప్పుడు దీన్ని ఎలా వస్తాం రూట్ ఎయిట్ అంటే ఎయిట్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూనే కదా ఎయిట్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూనే కదా మరి దీన్ని ఎలా చేసి రాస్తామంటే అంటే దీన్ని ఎయిట్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూని దీనితో హెచ్చిరేట్ చేసినట్లయితే మనకు ఒక అకర్ణీయ సంఖ్య రావాలి ఘాతాంకం ఎక్స్ వన్ బై ఎయిట్ చేసి ఉండకూడదు అంటే దీన్ని ఏ అనుకున్నాను ఎయిట్ టు ది పవర్ ఆఫ్ వన్ బై ఎన్ గా ఉంది ఉన్నట్టయితే దీన్ని ఎంతతో హెచ్చించాలంటే ఎయిట్ టు ది పవర్ ఆఫ్ వన్ మైనస్ వన్ బై ఎన్తో హెచ్చించినట్లయితే అప్పుడు వచ్చేది అకర్ణీయ సంఖ్య అవుతుంది ఈ నిర్వచనం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా ఒక కర్ణీయ సంఖ్యని వన్ మైనస్ ఎయిట్ పవర్ ఆఫ్ వన్ మైనస్ వన్ బై ఎన్ గా ఉన్నట్లయితే అప్పుడు వచ్చేటువంటి సంఖ్య ఎప్పుడు కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది బట్ రూట్ ఎయిట్ని ఎంతతో హెచ్చించాలంటే ఎంతతో హెచ్చించాలంటే ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ రాస్తాం రూట్ ఎయిట్ అంటే ఏంటి అర్థం ఒక రకంగా ఎయిట్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూ ఎయిట్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూ ఇంటూ ఇక్కడ కూడా ఎయిట్ టు ది పవర్ ఆఫ్ వన్ బై టూ అని చేసి రాయాలి ఓకే రూట్ ఎయిట్ ఇంటూ రూట్ ఎయిట్ ఎయిట్ వస్తుంది ఓకే ఎయిట్ ఎయిట్ వస్తుంది ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటానంటే కాబట్టి రూట్ ఎయిట్ అనేటువంటిది ఒక అకర్ణీయ కారణ రాశి అండి రూట్ ఎయిట్కి ఇప్పుడు నేనేమంటానంటే వేరే ఇంకొక సంఖ్య తీసుకుని చేస్తాను ఇక్కడ త్రీ ఎత్ రూట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ త్రీ ఎత్ రూట్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను త్రీ ఎత్ రూట్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను ఇప్పుడు దీనిని ఎంతతో హెచ్చిస్తే మనకు ఇక్కడ ఏం రావాలి అకర్ణీయ సంఖ్య రావాలి
నాకు నిరాక్షణ అకర్ణీయ సంఖ్య రావాలి. 625 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 కదా, దీని యొక్క అకర్ణీయ కాంగ్రాసిని కనుక్కోవాలి. అంటే దేనితో ఇచ్చినట్లయితే ఒక అకర్ణీయ సంఖ్య వస్తుంది అంటే 625 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 - ఇది రాసుకోవాలి ఇక్కడ. ఈ 1/3 ఇక్కడ ఏదైతే ఉందో అదే రాస్తాం, కాకపోతే 1 - చేసి రాస్తాం. అప్పుడు ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. 625 హోల్ టు పవర్ ఆఫ్ 1/3 ఇంటూ 625 హోల్ టు పవర్ ఆఫ్ 1 - 1/3 అంటే ఎంత అని చెప్పండి. 3 - 1 - 3 - 2/3 వచ్చింది, 2/3 వచ్చింది. అంటే 620 అంటే 3 - 625 దేంతో ఇచ్చినట్లయితే సరిపోతుంది, దీంతో ఇచ్చినట్లయితే మనకి ఒక అకర్ణీయ సంఖ్య వస్తుంది. చూడండి నేను చేసి చూస్తాను ఒకసారి. 3 ఘాతాంకాలని కలిపితే ఏమని చెప్పండి, 625 హోల్ టు పవర్ ఆఫ్ 1 + 2/3 సారీ ముందు 1/3 + 2/3 అంటే ఏం చెప్పండి, 625 హోల్ టు పవర్ ఆఫ్ 3/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ గుడ్ 600. ఒక అకర్ణీయ సంఖ్య వచ్చింది. కాబట్టి ఎక్కువ పరిమాణాలు కలిగినటువంటి ఆ సంఖ్యలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని దేంతో ఇచ్చిస్తే అకర్ణీయ సంఖ్య వస్తుంది అంటే ఏ టు ది పవర్ ఆఫ్ 1 - n తో ఇచ్చినట్లయితే అప్పుడు అది వచ్చే సంఖ్య అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇది నిర్వచనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు అది ఏమవుతుందంటే దాని యొక్క అకర్ణీయ కాంగ్రాసి, ఏ టు ది పవర్ ఆఫ్ 1/n యొక్క అకర్ణీయ కారణ రాశి ఎంత అంటే ఎంత స్టూడెంట్స్, 8 - 1 - 1/n. ఇది దీని యొక్క అకర్ణీయ కారణ రాశి. ఇది అసలు నిర్వచనం ఇదండి స్టూడెంట్స్, అసలు నిర్వచనం. స్టూడెంట్స్ 8 - 1/n యొక్క అకర్ణీయ కారణ రాశి ఎంత, 8 - 1 - 1/n. ఏదైనా తీసుకోండి ఒక సంఖ్య, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 - 1/n యొక్క అకర్ణీయ కారణ రాశి ఎంత అవుతుంది స్టూడెంట్స్, 8 - 1 - 1/n. మీరు ఏదైనా తీసుకుంటారు వచ్చేసింది. ఇప్పుడు 3√5 ఉందండి, దీన్ని దేంతో ఇచ్చిస్తే మన అకర్ణీయ సంఖ్య వస్తుంది అంటే ఈ దీని ఎలా ఘాత రూపం ఉన్నాయండి, 5√4 లేదు ఇది 4 తీసుకోండి, 5√5 తీసుకున్నాం అనుకోండి, 5√5 వస్తాం, 1/4 వస్తాం ఇంటూ దీన్ని దేంతో ఇచ్చిస్తే అకర్ణీయ సంఖ్య వస్తుంది అంటే 5√1 - 1/4 అది స్టూడెంట్స్. అప్పుడు ఎంత అయింది, 5√1/4 ఇంటూ ఇది ఏమవుతుంది, 5 - 4 - 1 - 4 - 1 అంటే 3/4 అయింది. అప్పుడు ఈ రెండు యొక్క సింప్లిఫికేషన్ ఎంత వస్తుందంటే ఆన్సర్ 5 వస్తుంది, అంటే అకర్ణీయ సంఖ్య వచ్చింది. కాబట్టి మనం ఒక ఏక పరిమాణం అంటే ఒకే ఒక కర్ణీయ సంఖ్య యొక్క లబ్ధము చేసినట్లయితే అకర్ణీయ సంఖ్య ఎప్పుడైతే వస్తుందో అవి ఒకదానికొకటి అకర్ణీయ కాండరాశులు అవుతాయి. కాదు 5√1/4 యొక్క అకర్ణీయ కాండరాశి అంటే 5√3/4, 5√3/4 యొక్క అకర్ణీయ కాండరాశి ఏంటంటే 5√1/4. ఇది గుర్తుపెట్టుకోవాలి అకర్ణీయ కాండరాశి యొక్క నిర్వచనం. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం అకర్ణీయ కర్ణీయ సంఖ్యల యొక్క నియమాలు చెప్పుకున్నాము, అలాగే ఒక కర్ణీయ సంఖ్య యొక్క అకర్ణీయ కారణ రాశి ఏ విధంగా రాయాలో చెప్పుకున్నాము. రేపు వీటి మీద లెక్కలు మరికొన్ని చేద్దాం. ఓకే స్టూడెంట్స్, స్టూడెంట్స్ మీకు వర్క్షీట్గా ఇవి ప్రాక్టీస్ చేసుకోవడం కోసం పేజ్ నెంబర్ 23లో ఎగ్జాంపుల్ 21 ఉంది, ఉదాహరణ 21 లెక్క ఉంది. ఉదాహరణ 21-23 పేజీలో ఆ లెక్కలు మీకు చెప్పినటువంటి నియమాల మీద ఉన్నాయి. అలాగే ఎక్సర్సైజ్ 1.4లో పేజ్ నెంబర్ 25లో 8వ లెక్కలో ఈ లెక్కలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, బాయ్.